ఎంపీ స్వయం బాబురావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గిరిజన గగకు సంబంధించిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని మీద గిరిజన లోకం మొత్తం కూడా మండిపడతా ఉంది. మనతో పాటు రవీందర్ నాయక్ ఉన్నారు, మాజీ ఎంపీ. ఎలా చూస్తారు దీన్ని? స్వయం బాబురావు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఏం చెప్తారు దీని మీద? స్వయం బాబురావు గారు ఒక పార్లమెంటు మెంబర్గా తన విధులు తన నిధుల గురించి అర్థం చేసుకొని తన ఏ గిరిజనుల పేరుతో అయితే అతను ఎంపీ అయినాడో ఆ గిరిజనులకు జరిగే అన్యాయం మీద మాట్లాడాలి. అందులో ముఖ్యంగా 170 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి మాట్లాడాలి. అదే రకంగా 2006 ఎఫ్ఆర్ఏ చట్టం గురించి మాట్లాడాలి, వీసా చట్టం గురించి మాట్లాడాలి, గిరిజనులకు లభించవలసిన 10% రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అవేవి మాట్లాడకుండా మరి పౌష్టికార లోపంతో వందలాది మంది గిరిజనులు చనిపోతున్నారు, వాళ్ళ గురించి వాళ్ళని ఎట్లా బతికించుకోవాలో వాళ్ళకి ఏం పౌష్టికారం ఎట్లా అందించాలనే విషయాల మీద మాట్లాడకుండా కేవలం తన పొలిటికల్ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ తెలంగాణలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాల్లో ప్రిడామినెంట్గా ఉన్నటువంటి ఈ లంబాడి గిరిజనులను షెడ్యూల్ ట్రైబ్ నుంచి తీయించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో వెనక కొన్ని మరి ఈ యొక్క అసాంఘిక శక్తులు అతన్ని ప్రోత్సహించి డబ్బు ఇచ్చి ఇది ప్రోత్సహిస్తుందనేది నేను అనుకుంటే అందులో ముఖ్యంగా కేసీఆరే దీనికి బాధ్యుడు. ఎందుకంటే ఆయన కొన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టినాడు, కొన్ని తెగల మధ్య చిచ్చు పెట్టినాడు. అందులో ఎగ్జాంపుల్గా గోండు కోయలు లంబాడి, అదేవిధంగా ముదిరాజులు బేస్తలు, అదే రకంగా యాదవులు కురిమిలు, ఈ రకంగా అన్ని జాతుల్లో గొడవలు పెట్టి ఈరోజు అదేవిధంగా దళితులలో మాలమాదిగానే ఫీలింగ్ పెట్టి వాళ్ళ సమస్యలని పరిష్కరించకుండా వాళ్ళ మధ్యలో గొడవ పెట్టినటువంటి సమస్యను ఈ యొక్క బాబురావు అనే వ్యక్తి ఎంపీ, గిరిజన ఎంపీ గిరిజనులకు ప్రొటెక్షన్ ఇచ్చేది పోయి గిరిజనులనే అశాంతికి గురి చేస్తున్నాడు. కాబట్టి ఇతని మీద వెంటనే భారతీయ జనతా పార్టీ ఇతన్ని క్లారిఫికేషన్ అడగాల, తర్వాత భారతీయ జనతా పార్టీ స్టాండ్ని కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారు దీని మీద ఆయన చేత మాట్లాడించారు అని మీరు అనుకుంటారు ఏమన్నా? బీజేపీ వాళ్ళు కాదు, బీజేపీ ఏమో బీజేపీ కాన్సెప్ట్, ప్రధాని మోదీ గారి కాన్సెప్ట్ ఏమో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే కాన్సెప్ట్తో ఒక ఆదివాసీ మహిళను మరి రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి అటువంటి పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇటువంటిది చేయదు. ఇతర పార్టీల వాళ్ళు ముఖ్యంగా కేసీఆర్ ఏంటంటే అపరిమితంగా డబ్బు సంపాదించి తెలంగాణ ప్రజల నోళ్లు కొట్టి మరి లక్షలాది కోట్లు సంపాదించి ఆ డబ్బుతో మరి తనకు అవసరం ఉన్న లీడర్లను కొనుక్కోవడం, తనకు అవసరం లేనటువంటి యొక్క కులాలు తెగాల మధ్య చిచ్చు పెట్టడానికి డబ్బు ఇచ్చి ప్రోత్సహించి మరి ఈ గోబుల్స్ ప్రచారం చేసేటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఇది కేసీఆర్ మీద కూడా చర్యలు ఉండాలా, కేసీఆర్ చేసే అవినీతి మీద కూడా చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకు దీన్ని ఇంత పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది? పార్టీ నుంచి బయటికి పోవడానికి కూడా సిద్ధమని మీరు మాట్లాడుతున్నారు, ఏముండొచ్చు దీని? తప్పకుండా నేను కష్టపడి మా జాతి వాళ్ళు నాయకులు మేమంతా కష్టపడి 20 సంవత్సరాలు నష్టపోయినటువంటి యొక్క జాతి మాది. స్వతంత్రం మాకు వచ్చింది 1976లో, 1947లో రాలే. ఆ రోజుల్లో 1956లో మరి బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించినటువంటి రిజర్వేషన్లు మాకు అందలేదు, మాకు 76 నుంచి అందినాయి. సో అటువంటి రిజర్వేషన్ మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి రిజర్వేషన్లను ఈరోజు తీసేస్తామంటే దానికి తప్పకుండా మళ్ళీ దాన్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి నిర్ణయం చేయదు. మా బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు క్లారిఫై చేసినారు, ఇటువంటి తీసేది కానీ ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ చేసేది ఉండదు, మా భారతీయ జనతా పార్టీ దీనికి విరుద్ధం అని చెప్పేసి వారు క్లారిఫై చేసినారు. బాబురావుని పిలిచి మాట్లాడినారు, మరి వారు ఉన్నప్పుడు మాట్లాడినారు కాబట్టి అదే స్టాండ్ భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు అగైన్ మరి బాబురావు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మరి తను పార్టీ మార్చే దిశగా పోతున్నాడా, లేక పార్టీలోనే ఉండి పార్టీలో ఈ బంజారా లంబాడీలు రాకుండా చేస్తున్నాడా, ఈయన అడ్డుకుంటున్నాడా, ఇది ఏదైనా కాన్స్పిరేషన్ అని మాకు డౌట్ ఉంది. కాబట్టి దీని మీద తప్పకుండా విచారణ జరగాల, మా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకోవాలని. దీని మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? బాబురావుని సస్పెండ్ చేయాలంటారా, ఏం చెప్తారు దీని మీద? సస్పెండ్ చేయడం ఉంటుంది, ఎప్పుడు ఈయన తప్పు మాట్లాడితే సస్పెండ్ అవుతాడు. కానీ ఇతను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎవరిని ఎంబడి వెనుక ఉన్నారు, ఎటువంటి శక్తులు ఉన్నాయి, మరి గిరిజనులలో గొడవలు పెట్టే శక్తులు ఎవరు? మొదటి ముద్దా ఏమో కేసీఆర్, కేసీఆర్ చేసిన తతంగమే. ఇక్కడ మేము బంజారా భవన్ మేము డిమాండ్ చేస్తే ఇంకో ఆదివాసీ భవనాన్ని పెట్టినాడు. ఆదివాసులు అంతా ఒకటే కాబట్టి ఒకటే భవనం ఉండాల్సింది, రెండు భవనం అంటే ఆ రోజే ఫౌండేషన్ వేసినాడు కేసీఆర్ గోండు కోయల మధ్య లంబాడీల మధ్య. ఎందుకు అంటే 90 స్థానాలలో లంబడోళ్ళు ఉన్నారు, 90 స్థానాలలో ప్రిడామినెంట్ ఓటర్స్. మరి వేరే బాబురావుకు సంబంధించిన కోయ గోండులు కేవలం మరి 20% మంది మాత్రమే, అంటే 12 అసెంబ్లీ స్థానాల్లోనే వాళ్ళు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు లంబాడి జాతి మీద లంబాడీలకు గిరిజనులకు వచ్చే రిజర్వేషన్లు 10%, అవి ఇంప్లిమెంట్ కాలేదు.
దాంట్లో కేవలం 3% ఇంప్లిమెంట్ అయ్యింది ఇంకా 7% ఉన్నాయి ఈ కేసి మన ఈ బాబురావుకి దమ్ ఉంటే ఈ కేసిఆర్ ను గల్లబట్టి ఈ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాలా అది చెప్పక చెప్పడం చేతగాక ఆ కేసిఆర్ ప్రోద్బలంతోనే ఇటువంటి చిచ్చు పెడుతున్నాడని నాకు డౌట్ వస్తుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి అంటే సేమ్ ఒకటే తెగకు సంబంధించిన వారు కదా గిరిజనులు కావచ్చు ఆదివాసులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళ మీద పర్సనల్ గా తీసుకొని ఎందుకు మాట్లాడదల్సి వచ్చిందండి మీరు ఏమనుకుంటారు దీని మీద ఇప్పుడు దేశంలో 745 తెగలని ఇంతకు ముందు కూడా నేను చెప్పిన మ్యాటర్ ఎంత వచ్చింది అందులో అన్ని క్లారిఫై చేసిన 745 తెగల్ని ఆదిమ జాతులు ఆదివాసులు ఆదిమజాతి సముదాయాలు షెడ్యూల్డ్ తెగలు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది మరి 745 తెగలో ఈ లంబాడి తెగ ఏం పాపం చేసింది దీని మీద పడ్డాడు లంబాడి తెగ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా ఉన్నారు అదే రకంగా కర్ణాటక హిమాచల్ ఢిల్లీ రాజస్థాన్ లో షెడ్యూల్ కాస్ట్ గా ఉన్నారు మరి అదే విధంగా మహారాష్ట్రలో డినోటిఫైడ్ ట్రైబ్ ఉన్నారు రెండు మూడు రాష్ట్రాల్లో ఓబీసీలు గా ఉన్నారు సో అటువంటి తెగను పట్టుకొని ఈరోజు తను తన రాజకీయ పబ్బం కడుపుకోవడానికి ఇది వాళ్ళ మీద అనవసరంగా బట్ట కాల్చి మీద వేస్తున్నాడు మేమేదో వాళ్ళ హక్కులు తినేస్తాం ఎవరి హక్కులు ఎవరు తినరు పాపులేషన్ ఎంత పెరిగితే బడ్జెట్ అంత వస్తుంది రిజర్వేషన్ కూడా అంతే వస్తుంది మరి 4% ఉన్న రిజర్వేషన్ ఈరోజు 10% ఎట్లా వచ్చింది అంటే తెలంగాణ లంబాడి ఎరుకల బంజారాలు గిరిజనులు అయినందువల్ల 1976లో గిరిజనులు అయినందువల్ల మరి పర్సంటేజ్ పెరిగింది సో అటువంటిప్పుడు ఒకరి హక్కు ఒకరు హరించేది ఉండదు దీనికే ఈ యొక్క బాబురావు అనేవాడు అర్థం చేసుకోవడం లేదు అర్థం లేకుండా ఇతరుల చేతులకు ఇలుబొమ్మయి ఈ రోజు లంబాడీలు అంటే ఫైట్ చేసేవాళ్ళు గిరిజనులకు జరిగే అన్యాయం మీద ఇంప్లిమెంటేషన్ కావాలని రిజర్వేషన్ల మీద ఫైట్ చేసేటువంటి ఈ యొక్క లంబాడి జాతి మీద ఈయనను ముందు పెట్టుకొని వెనక ఇతరులుండి సంఘ విద్రోహ శక్తులు కానీ లేక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఇతన్ని ముందు నిలిపి వాళ్ళు నాటకం ఆడుతున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇది మొత్తానికి స్వయం బాబురావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం గిరిజన సమాజం మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి మరి పార్టీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి హైకమాండ్ నుంచి కూడా బాబురావు మీద చర్యలు తీసుకోవాలి దీని మీద సస్పెన్షన్ కూడా విజిస్తే బాగుంటుందని కూడా మా గిరిజన సమాజం దానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు మరి దీని మీద పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి రవీందర్ నాయక్ కూడా దీని మీద ఒకవేళ చర్యలు తీసుకోకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో చర్చలు చర్యలు జరపాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ పాషాతో భార్గవ మనతోలు వెలుగు హైదరాబాద్